नमस्ते एंड वेलकम टू टेस्ट ऑफ इंडिया देसी रुचिला चिरुनामा मनम इदी कंता केरला रेसिपीज मलबार क्विजिन गुरिंची चेप्पुकुंटुन्नाम कदंडी नेनु निन्न मोन्नटि वरकु ఇనే గ్రేటు ఇన దగ్గరే బోల్డ్ డబ్బు ఉంది, ఇన దగ్గరే బోల్డ్ ఆ డైమండ్ కిరీటాలు బంగారం ఉంది అనుకున్నాను. కానీ ఆయన అంతకన్నే టూ మచ్ గ్రేట్, ఆయన దగ్గర అంతకన్నా ఎక్కువ బంగారం ఉందంట. ఈయనవరు ఆయనవరు ముందు అది చెప్పాను కదా, అదేనండి మన తిరుమల బాలాజీ గురించి చెప్తున్నాను. ఆయన దగ్గర ఎన్ని కోట్లు విరాళంగా వస్తూ ఉంటుంది, ఆ ఉండిలో పడుతూ ఉంటుంది. ఒక్కొక్కరు చెప్తుంటారు కదా న్యూస్ లో, ఈరోజు 6 కోట్లు వేశారు భక్తులు, ఈరోజు వెండి కిరీటం వచ్చింది, వజ్రాలతో చేసిన కిరీటం వచ్చింది అని చెప్తుంటారు కదా. అప్పుడు నేను అబ్బా బాలాజీ ఇంత గ్రేటా, ఇంత డబ్బులు ఉన్నాయా అనుకుంటాను. రిచెస్ట్ గాడని ఫిక్స్ అయిపోయాను. అనంత పద్మనాభ స్వామి వారి గుడిలోనంట అంతకన్నా ఎక్కువ డబ్బు ఉందంటండి. ఆయన ఇలా పడుకున్న పోజ్ లోని ఒక పెద్ద విగ్రహం ఉంటుంది, ఆ కిందనంట గదులున్నాయంట, ఆ చుట్టూ కూడా గదులున్నాయంట. దాంట్లోని కొన్ని వేల కోట్లు టన్నులు బంగారం ఉందంట. ఆ 100 రోజులు కూర్చొని లెక్క పెట్టినా లెక్క పెట్టలేమంట, అంత బంగారం ఉందంట, అంత డబ్బు ఉందంట. ఒకప్పుడు మనకి ఫారినర్స్ పరిపాలించారు కదా, బ్రిటిషర్స్ పరిపాలించారు కదా, అప్పుడు ఆ స్వామివారి కోసం అక్కడ టన్నులు బంగారం సంపాదించి పెట్టారంటండి. సో మరి ఆయన గ్రేటా ఈయన గ్రేటా, ఎంతైనా వాళ్ళకి పాన్ కార్డ్ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయని అవసరం లేదు కదా. అయినా మన దేవుళ్ళే కదా, మనకి వరాలు ఇస్తారు కదా, అందుకే ఓకే ఓకే. సో మరి ఇద్దరు గ్రేటే అనమాట, ఇద్దరు దగ్గర బోల్డ్ అంతా బంగారం ఉంది. మరి కేరళలోని ఈ గుడి ఉంటుందండి చాలా ఫేమస్, ఎప్పుడైనా వీలు కుదిరితే తప్పకుండా దర్శనం చేసుకోండి. మరి ఈరోజు నేను మలబార్ క్విజిన్ నుంచి ఏం తెచ్చానో తెలుసా? ఈరోజు పరిచయం చేయబోయే ఫస్ట్ రెసిపీ చట్టిపత్రి. చట్టిపత్రి అంటే ఏంటి అని కాదు, అసలు రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను నేను. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, లేయర్స్గా వస్తుంది, బాగుంటుంది తెలుసా. సో మరి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ మీరు ఇంగ్రీడియంట్స్ చూడండి, చూసాక నేను డీటెయిల్గా ప్రాసెస్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. సో మరి చట్టిపత్రి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మరి చట్టిపత్రి అనే రెసిపీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, లేయర్స్గా వస్తుంది. సో దీన్ని చాలా కాన్సన్ట్రేషన్తో చూసి తయారు చేసుకుంటే మాత్రం మీరు ఒక మంచి రెసిపీని టేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కష్టంగానే ఉంటుందండి కొంచెం అనమాట, కష్టంగా ఉందని చేయడం మానేస్తామా, ఇష్టంతో చేయాలి కదా. మరి నేను ఇప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా ఇష్టంతో చేసి మీకు నేర్పిస్తాను, మీరు కూడా అలాగే నేర్చుకోండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకోండి. ఎంత కష్టమైన ప్రాసెస్ అయినా నేను ఉన్నాను కదా, ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేర్పించేస్తా. చికెన్ తీసుకొని ఈ బౌల్లో వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు, గరం మసాలా, సోంపు పొడి. మామూలుగా మనం సోంపు ఇంట్లో యూస్ చేసుకుంటాం కదా, దాన్ని పౌడర్ చేసుకోవాలి. ఈ సోంపు పొడి కాస్త వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కొంచెం ఉప్పు. దీన్ని చక్కగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడి వరకు మీకు క్లియర్గా ప్రాసెస్ అర్థమైంది కదా, వెరీ సింపుల్ నార్మల్ మ్యారినేషన్. సోంపు పొడి మాత్రం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. ఓకే, దీన్ని ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం నేను గ్రైండ్ చేసుకుని కొంచెం పేస్ట్ లాగా తయారు చేసుకుంటాను. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి, కాస్త అల్లం. ఓకే, రెడీ అయిపోయింది. దీనిలా పక్కన పెట్టుకొని ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేసుకుందాం.
సో క్లియర్ కదా ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ చాలా ఈజీగా ఉంది కదా కొంచెం ఆయిల్ వేసుకొని జనరల్ గా అన్ని రెసిపీస్ లో కోకోనట్ వేసుకుంటారు కదా కొబ్బరి తురుం గాని కొబ్బరి పాలు గాని ఇందులో కోకోనట్ యూస్ చేయలేదు ఇది ఒక డిఫరెంట్ రెసిపీ కానీ మలబార్ కుజిన్ లోనే ఉంది ఇది సో ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకొని నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కొత్తిమీర కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఈ రెండు కాస్త ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం మారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా దీన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా ఒక్క రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాం చికెన్ ని ఓకే ఈ చికెన్ లోని మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి అంటే పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం సో కొంచెం వాటర్ వేసుకుందాం ఈ చికెన్ ఇప్పుడు ఇందులో ఈ మసాలాల్లో బాగా కుక్ అవ్వాలి సో మూత పెట్టుకున్నా సో ఇప్పటివరకు చెప్పిన ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అర్థమైంది కదండి వెరీ సింపుల్ చూడడానికి అలా అనిపించింది కానీ సో మనం నెక్స్ట్ ఏం చేసుకోవాలో చెప్తాను ఒక ఎగ్ తీసుకొని ఇలా వేసుకున్నామా ఇప్పుడు దీన్ని ఎగ్ బీటర్ తెచ్చుకుంటాను ఇలా ఇంకొంచెం చేసుకోవాలి లంప్స్ లేకుండా మనకి వాట్ యు కాల్ వాటరీగా రావాలన్నమాట అలా ఓకే డన్ వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం మైదా పిండి తీసుకొని ఇందులో వేసుకోవాలి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని సో మరి దీన్ని మిక్స్ చేసుకొని బ్యాటర్ లాగా చేసుకుందాం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి సో చూసారు కదా మనకి కొంచెం దోస బ్యాటర్ టైప్ లో రావాలి సో రెడీ అయిపోయింది ఆ కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను తావా పెట్టుకుంటాను చికెన్ కూడా కుక్ అయిపోయింది ఒకసారి చూసుకుందాం ఓకే అండి డన్ సాఫ్ట్ గా కుక్ అయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక దోస తావా తెచ్చుకుంటాను సో ఇది ఎప్పుడైతే మీరు మిక్స్ చేసుకుంటున్నారో ఓన్లీ ఎగ్ తో మిక్స్ చేసుకుంటే మీకు ఇలా లూజ్ గా రాదు అన్నమాట జారుగా రాదు కాస్త నీళ్లు కూడా వేసుకోండి కానీ చూసుకొని వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మనం అనుకున్నట్టుకు రాదు సో చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి ఓకే నేను కొంచెం నెయ్యి పాన్ మీద గ్రీస్ చేసుకుంటున్నాను ఆ తర్వాత దోస అంటే మరీ పల్చుగా వేసుకోకండి ఈ మాత్రం మందంగా వేసుకోండి సో ఇది కాస్త కుక్ అవ్వాలి సో దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాం ఆ తర్వాత ఏం చేయాలంటే ఇంకొక ఎగ్ తీసుకొని దీన్ని ఇందులో బీట్ చేసుకొని వేసుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ చిల్లీ పౌడర్ మిరియాలు వేసి మిక్స్ చేసుకొని ఆమ్లెట్ కి ఎలా రెడీ చేసుకుంటాం అలా రెడీ చేసుకోవాలి ఓకే రెడీ అయిపోయింది సో ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దామా చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు ఒక ప్లేట్ తెచ్చుకుంటానండి తెచ్చుకొని దీన్ని ఆ ప్లేట్ లో పెట్టుకుందాం ఆ తర్వాత
ఇంకొక చిన్న ప్రొసీజర్ ఉంది. అదేంటంటే చికెన్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ లో పీసెస్ ని తీసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. వెరైటీగా ఉంది కదా, టేస్ట్ కూడా వెరైటీగా ఉంటదండి. ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి. ఓకే, ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకుందాం, నెక్స్ట్ ఇంకొక వేసుకుందాం. అలాగే ఇది కూడా ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే, మనం ఈ ఎగ్ తయారు చేసి పెట్టుకున్నాం కదండి, కొంచెం ఆమ్లెట్ లాగా దీన్ని దీని మీద అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నా, దీన్ని ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు ఇదెంత వరకు వచ్చిందో చూసుకుందాం. దీని మీద కూడా కాస్త అప్లై చేసుకుందాం. చికెన్ పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఇలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. రెడీ అయిపోయింది, చాలా వెరైటీగా ఉంది కదా. నెయ్యితోని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ రెసిపీ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, ఒకసారి చూద్దాం ఎలా ఉందో లోపల. బాగుంది, తిన్నప్పుడు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుందాం. చట్టిపత్రి రెడీ అయిపోయిందండి. ఇది కేరళ మలబార్ క్యుజిన్ లోని ఒక ఫేమస్ రెసిపీ. సో దీన్ని తప్పకుండా మీరు ట్రై చేయాలి. మరి మీకోసం నేను మరొకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారీ విధానం చూపిస్తాను, చూడండి. చట్టిపత్రికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, సోంపు పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెల్లుల్లి 4, అల్లం 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 2, నూనె 3 టీ స్పూన్లు, ఉల్లిపాయలు 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, మైదా 1 కప్పు, గుడ్లు 2, మిరియాలు 1 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు. చట్టిపత్రి తయారు చేసుకునే విధానం: ముందుగా చికెన్ లో కారం, పసుపు, గరం మసాలా, సోంపు పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకొని కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, కొంచెం నీళ్లు వేసి మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, సోంపు, మ్యారినేట్ చేసుకున్న చికెన్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్ లో కోడిగుడ్డు, మైదా, ఉప్పు, కొంచెం నీళ్లు వేసి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. దోశ పాన్ పై నెయ్యి వేసుకుని దోశ బ్యాటర్ ను దోశలాగా రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఒక బౌల్ లో కోడిగుడ్డు, ఉప్పు, కారం, మిరియాలు వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ మిశ్రమం నుండి చికెన్ ను సెపరేట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చివరిగా కోడిగుడ్డు మిశ్రమాన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న దోశలపై అప్లై చేసుకోవాలి. మధ్యలో చికెన్ ముక్కల్ని, కొత్తిమీరని వేసి స్టఫింగ్ గా పెట్టుకుని మరోసారి పాన్ పై దోశను నెయ్యి వేసి బాగా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చట్టిపత్రి రెడీ. చట్టిపత్రికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూస్తారు కదండి. జాగ్రత్తగా చేసుకుంటే చాలా ఈజీ రెసిపీ. చూడటానికి అలా అనిపించింది కానీ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. సో ఇలా కట్ చేసుకొని తింటే నాకు పిజ్జా తింటున్న ఫీలింగ్ వస్తుంది, అందుకే కట్ చేసుకుంటున్నాను. దీని ముందు పిజ్జా ఎందుకు పనికిరాదు, అంత టేస్టీగా ఉంది. వాళ్ళు ఎవరో చేసే పిజ్జా తినే కన్నా మన ఇండియన్ ఫుడ్తో, అంటే మన ఇండియన్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకున్న
ఈ చట్టిపత్రి సూపర్ గా ఉంది. ఈసారి పిజ్జా బదులు ఇదే ట్రై చేయండి. ప్రాసెస్ కొంచెం పెద్దదున్నా సరే టేస్ట్ మాత్రం అంతకన్నా పెద్దగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఆ మైదాతో చేసుకున్న దోశలైతే వేసుకున్నాం కదా, అవి బాగున్నాయి. లోపల ఎగ్ ఫ్లేవర్ తగులుతుంది. చికెన్ ఎంత బాగా మసాలాతో కుక్ చేసుకున్నాం కదా, చికెన్ పీస్ తింటుంటే అది కూడా తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంది. సో మరి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా. నెక్స్ట్ రెసిపీ ఉప్పెరి. ఉప్పేది కాదు, ఉప్పెరి. ఇది కూడా చాలా బాగుంటుంది. అరటికాయతో చేస్తారు. మరి ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను, నోట్ చేసుకోండి. అసలు ఇదేం రెసిపీ మోనిక అంటారు మీరు, ఎందుకంటే అంత షార్ట్ రెసిపీ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వాళ్ళకి అరటి పళ్ళు, కొబ్బరి ఇవన్నీ బాగా దొరుకుతాయి అన్నమాట. వాళ్ళు భోజనం కూడా అరటి ఆకులో తింటారు. ఏ ఫంక్షన్ అయినా, ఏ పెళ్లి కానీ, లేకపోతే ఏదైనా ఏ సెలబ్రేషన్ అయినా, పూజలైనా, ఎస్పెషలీ ఓనం టైంలో అయితే కంపల్సరీగా అరిటాకులోనే భోంచేస్తారు. సో ఈరోజు నేను తయారు చేసే రెసిపీలో మనం అరటికాయ వాడుతున్నాం. సో మరి అరటికాయని ఏం చేయాలంటే, అరటికాయని ఏం చేయకూడదు, మనం రెసిపీ చేసుకోవాలి. ఓకే, ఆయిల్ పెట్టుకుందాం డీప్ ఫ్రైకి. వాళ్ళు బనానా చిప్స్ చేసుకుంటారు, బాగుంటాయి. అండ్ బనానాతో రకరకాల స్వీట్స్ చేస్తారు. మీరు ఎన్నో రకాల హల్వాలు చూసుంటారు కదా, వాళ్ళైతే బనానాతో హల్వా చేస్తారు. నేను తిన్నాను, నా కేరళ ఫ్రెండ్స్ ఉన్నారు ఓనం టైంలోని, చాలా బాగుంది. సో అప్పుడు అడిగి నేర్చుకున్నాను అనమాట. సో ఇటువైపు ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను కదా, ఇందులోని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి, అంటే మనం పాకం పట్టుకుంటున్నాం. ఓకే, సో ఇది చక్కగా కరిగిపోవాలి బెల్లం. అది కరిగేదాకా మనం దాన్ని అలా ఉంచేద్దాం. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే, అరటికాయని తొక్క తీసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి, పల్చగా కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న వాటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో నేను ఒక ప్లేట్ తెచ్చుకుంటాను. సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి, వెయిట్ చేద్దాం. ఈలోపు బెల్లం కలుపుకుందాం. ఓకే, ఇది చక్కగా బాయిల్ అవ్వాలి. బెల్లం కరిగిపోయింది, మరి ఆయిల్ కూడా వేడైంది. మిగిలిన కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అరటికాయ స్లైసెస్ ఇవి బాగా డీప్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదండి, నెక్స్ట్ ఇందులో ఏం వేసుకోవాలంటే కొంచెం అల్లం పొడి, ఆ తర్వాత కొంచెం జీరా పొడి. మనం స్వీట్లో ఏం వేసుకుంటాం, ఇలాచి పౌడర్ వేసుకుంటాం కదా. సో డిఫరెంట్. సో ఫ్రై అయిపోయండి బాగా, తీసేసుకుందాం. సిరప్ కూడా రెడీ అయిపోయిందండి మన బెల్లం పాకం. ఇప్పుడు ఏం చేద్దామంటే, వీటిని జాగ్రత్తగా ఇందులో వేసేసుకుందాం. ఇది ఒక స్వీట్ రెసిపీ. సో చూసారు కదా, ఈ అరటికాయ స్లైసెస్ మనం వేడి నూనెలోంచి తీసి ఇందులో వేసుకున్నాం కదండి. ఈ పాకం అంతా, ఈ బెల్లం పాకం అంతా దానికి పట్టి అవి సాఫ్ట్గా అయ్యి అలాగే స్వీట్ స్వీట్గా ఉంటాయన్నమాట తినేటప్పుడు. సో 2 నిమిషాల పాటు అలా ఉడకనిద్దాం. ఈ లోపు నేను సర్వింగ్ డిష్ తెచ్చుకుంటాను. ఓకే, ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటాను. షుగర్ సిరప్ ని కొంచెం ఇలా వేసుకుందాం. సో ఇప్పుడు బెల్లం సిరప్ అంతా వాటి మీద వేసుకున్నాం కదా అరటికాయ ముక్కల మీద, దాని మీద లాస్ట్ లో ఫైనల్ టచ్ ఏం చేయాలంటే, కాస్త షుగర్ పౌడర్ ని తీసుకొని గార్నిష్ చేసుకోవాలి.
షుగర్ పౌడర్ తో. సో చూసారు కదండి ఉప్పెరి ఏ డెలీషియస్ స్వీట్ చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది కదా. మళ్ళీ మీరు ఒకసారి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేయండి. ఉప్పెరికి కావాల్సిన పదార్థాలు అరటికాయ ఒకటి, నూనె డీప్ ఫ్రై కి సరిపడేంత, బెల్లం ఒక కప్పు, అల్లం పొడి ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, చక్కెర పొడి రెండు టీ స్పూన్లు. ఉప్పెరి తయారు చేసుకునే విధానం, ముందుగా పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడే నూనె పెట్టుకోవాలి. ఆ తర్వాత అరటికాయ ముక్కల్ని స్లైసెస్ గా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మరో పాన్ లో నీళ్లు వేసుకుని బెల్లం వేసి పాకంలా చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం పొడి జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న అరటికాయ ముక్కల్ని పాకంలో వేసి ఒక రెండు నిమిషాల పాటు డిప్ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొంచెం పంచదార పొడి బెల్లం పాకం వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉప్పెరి రెడీ. ఉప్పెరికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదండి. క్విక్ అండ్ షార్ట్ స్వీట్ రెసిపీ, సో మరి తప్పకుండా ట్రై చేయండి. బెల్లం సిరప్ లో వేసుకున్నాము అంతేకాదు మళ్ళీ షుగర్ వేసుకున్నాము, ఎందుకు బాగో చెప్పండి. చాలా 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 బాగుంటుంది. సో దీన్ని యాక్చువల్లీ చేతితో తీసుకొని తింటేనే బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా అని నేను అలా తిన్నాను, కానీ ఇంట్లో అయితే ఎలా తింటాం చెప్పండి. ఇలా తీసుకొని అరటికాయతో ఇప్పటి వరకు మీరు ఏ ఫ్రైయో కూరో పులుసో చేసుకొని ఉంటారు, స్వీట్ ఎప్పటి నుంచి చేసుకున్నారా, కేరళ చేసుకుంటారు, అదే మన మలాబార్ క్యూజిన్లో చేసుకుంటారు. నెక్స్ట్ టైం ఇంట్లో అరటికాయ వచ్చినప్పుడు కొన్ని అరటికాయల కూర అలాగే కొన్ని అరటికాయలతో ఈ రెసిపీ చేసుకోండి. మరి ఈరోజు చూపించిన రెసిపీస్ చట్టిపత్రి అండ్ ఉప్పిరి రెండు కూడా చాలా చాలా టేస్టీ రెసిపీస్, మలాబార్ క్యూజిన్ నుంచి టాప్ లిస్టెడ్ గా పేరు పొందిన రెసిపీస్ ని మీకు నేను పరిచయం చేశాను. మరెందుకు ఆలస్యం, ఎప్పుడు చేసుకుంటారు? ఓ అరటికాయలు తెచ్చుకోవాలా, వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మంచి మంచి అరటికాయలు చూసి తెచ్చుకొని ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మలాబార్ క్యూజిన్ లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, అవి రేపటి ఎపిసోడ్ లో పరిచయం చేస్తాను. రేపటి ఎపిసోడ్ లో మోనికా ఏం పరిచయం చేస్తుంది అని మీరు ఆలోచిస్తూ వెయిట్ చేయండి. నేను రేపు టక్కుమన్ టేస్ట్ ఆఫ్ ఇండియాలో కొత్త రెసిపీస్ తో మళ్ళీ వచ్చేస్తాను. ఓకే, అంటిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్.